నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి సో డిజిటల్ మార్కెట్ గురించి మనకి ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి కదా సో దానికి సంబంధించి దాదాపు ఐదు వేల మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేసి దాదాపుగా డిజిటల్ మార్కెటింగ్లో పది సంవత్సరాల అనుభవం కలిగిన రవి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే సార్ గారు ఇంతకుముందు వీడియోలో మీరు చెప్పారు కదా అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా అనేది చెప్పారు మరి ఎంప్లాయ్ అంటే జాబ్ చేయడం ఇష్టం లేకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలనుకునే వాళ్ళకి మరి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ అవుతుందంటారా అవును చాలా బాగుంటుంది యాక్చువల్లీ జాబ్ చేస్తూ అయినా సరే జాబ్ లేకపోయినా సరే సీ మీకు ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ మార్కెటింగ్ చుట్టూ లాట్ ఆఫ్ మనీ ఉంటుంది ఎలా అంటే సేల్స్ జరిగితేనే డబ్బులు వస్తాయి ఏ ప్రోడక్ట్ అయినా సరే ఏ కంపెనీ సరే మనం ఇందరికీ చెప్పినట్టు మీరు డబ్బులు డబ్బులు కావాలంటే సేల్స్ జరగాలి ఏ కంపెనీకైనా అదే కావాలి ఇప్పుడు కంపెనీ సేల్స్ పడిపోయినాయి అనుకోండి రెవెన్యూ పడిపోతుంది కంపెనీ లాస్లోకి వెళ్తుంది సో సేల్స్ జరిగినప్పుడల్లా మనీ జనరేట్ అవుతుంది సేల్స్ కావాలంటే మార్కెటింగ్ కావాలి సో అదే మార్కెటింగ్ స్కిల్ మీ చేతిలో ఉందనుకోండి మీకు మీరు సేల్స్ జనరేట్ చేసే టాలెంట్ని ఉన్నట్టే మీ దేశంలో సో సేల్స్ జనరేట్ అయితే డబ్బులు వస్తాయి సో ఎలా చేయాలి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఎస్సీఓ వాటి డబ్బులు సంపాదించుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మనీ ఏం చేయచ్చు లేకపోతే గూగుల్ యాడ్స్ని బట్టి కూడా రన్ చేసుకోవచ్చు సో ఏ స్కిల్కి ఆ స్కిల్ యూజ్ చేసుకున్నా మళ్ళీ మనీ జనరేట్ చేయొచ్చు ఒక్కదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ తీసుకోండి ఎగ్జాంపుల్ కోసం సో మీరు మీరు ఏదో పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మన సైడ్ నుంచి ఒక ఆలోచన ఉండి ఓకే నేను మనీ అని చేయాలనుకుంటున్నా నా డిస్టల్ మట్టిన స్కిల్స్ని వాడదాం అనుకుంటున్నా అన్నప్పుడు చుట్టుపక్కల మీకు తెలిసిన బిజినెస్ ఏదోదంతా చిన్న టైప్ పెట్టుకోండి ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర తెలిసిన షాప్ అతను ఉండొచ్చు అతనితో చిన్న టైప్ పెట్టుకోండి మీరు ఏం చేస్తారంటే అతనిది ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది ఆన్లైన్లో అన్నది అప్పుడు అతని దగ్గర మీరు ఏదో మనీ డైరెక్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీ స్కిల్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడ మీకు లర్నింగ్ పెరుగుతుంది మీకు వాడే కొద్దీ మీకు జాబ్ రాని వాళ్ళు గురించి చెప్తాను జాబ్ చేయకుండా ఇంటిని చేయాలంటే వాళ్ళకి సో ఇంటి దగ్గరలో షాప్ ఉంది వాళ్ళతో మాట్లాడండి నేను ఆన్లైన్లో మీకు సేల్స్ తీసుకొస్తాను నాకు ఇంత ఇవ్వండి అని మాట్లాడితే ఎందుకు ఇవ్వాలి సేల్ తీసుకొచ్చాక అడుగుతున్నారు హ్యాపీగా ఈట రెడీగా ఉంటారు సో ఆ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది గూగుల్లో ఎస్ఈఓ ద్వారా ప్రమోట్ చేస్తే బాగుంటుందా లేదా యూట్యూబ్లో ప్రమోట్ చేస్తే బాగుంటుందో ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తూ ఉంటాను ఒక చిన్న శాంపుల్ చెప్తా సో ఫలానా ఒక ఒక ఐటీ కోర్స్ ఒకటి ఆన్లైన్లో పాపులర్ ఉందనుకోండి ఎగ్జాంపుల్ చాలామంది నేర్చుకుందామని చూస్తున్నారు అప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇన్స్టిట్యూట్ ఏదో ఇస్టిట్యూట్ వాళ్ళతో టైప్ పెట్టుకుంటాను మీకు స్టూడెంట్స్ కోసం చూస్తున్నారు నేర్చుకునే వాళ్ళ కోసం ఫలానా ఐటీ కోర్స్ కోసం నేను మీకు లీడ్స్ ప్రొవైడ్ చేస్తాను నేర్చుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారో నేను మీకు మంత్లీ ఇస్తాను వాళ్ళు పే చేసిన ఫీజులో నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి అని మాట్లాడుకుంటాం వాళ్ళు హ్యాపీగా ఇస్తా ఉంటారు ఎందుకంటే నేను వెళ్ళి మీరు డిస్టల్ మార్టింగ్ చేసి పెడతా ఒక ఫిఫ్టీ థౌసండ్ వేయండి వన్ ల్యాక్ వాళ్ళు వాళ్ళకి పడతారు అంటే ఈటన్ రెడీ ఉండకపోవచ్చు టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ నెగోషియేట్ నెగోషియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది నేనేమంటున్నాను అంటే బిజినెస్ తీసుకొచ్చిన తర్వాత మనీ అడుగుతున్నాం దాని పర్ఫార్మెన్స్ నా పర్సంటేజ్ సో దాన్ని పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటాం అంటే కంపెనీ కూడా రిజల్ట్స్ బట్టే పే చేస్తుంది ఫిక్స్డ్ స్టాండర్డ్ ఫీజు లేకుండా సో అప్పుడు నా స్కిల్ మీద నాకు ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే ఆ ప్రోడక్ట్ని ఆన్లైన్లో ప్రమోట్ చేస్తూ ఉంటా పలానా కోర్సు ఉందని గూగుల్లో ఎక్స్వైజెడ్ కోర్స్ ఈ కోర్స్ కావాలని సెర్చ్ చేసినప్పుడు నా వెబ్సైట్ ఫస్ట్ వచ్చేలా చేస్తా నేను ఒక వెబ్సైట్ తయారు చేసుకుని సో ఆవియస్గా సైట్కి వచ్చి జనాలు చూసి రిజిస్టర్ అవుతారు నాకు పలానా కోర్స్ కావాలి పలానా క్లాసెస్ కావాలని రిజిస్టర్ అవుతారు ఈ రిజిస్టర్ అయిన నెంబర్స్ అన్ని మనం ఇస్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు మాట్లాడతారు స్టూడెంట్తో వాళ్ళు ఫీజు పలు చేసుకున్న తర్వాత మనకు పే చేస్తారు అలా మీకు మీరు క్రియేటివ్గా ఇన్నవేటివ్గా ఎన్నైనా చేయొచ్చు నేను ఒక ట్రైనింగ్ నుంచి చిన్న ఎగ్జాంపుల్ చెప్పా లేదా మీరు ఇంకో ప్రోడక్ట్ తీసుకోండి ఇంటి దగ్గర ఏదో షూ షాప్ ఉంది షూస్ బాగానే ఉంటాయి అక్కడ దానికి ఒక చిన్న కామర్స్ సైట్ తయారు చేయండి అది కూడా ఈ ఈ కామర్స్ సైట్ పెద్ద కష్టపడవలసిన అవసరం కూడా లేదు మీరు యూట్యూబ్లోనే బోల్డ్ వీడియోస్ దొరికిస్తాయి ఈ కామర్స్ సైట్ తయారు చేసుకోవడం వర్డ్ ప్లస్లో ఎస్పెషల్లీ లేదా షాప్ వేలలో స్టోర్ లాంటివి చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు ఒక వెబ్సైట్ తయారు చేయడం రోజుల్లో చాలా ఈజీ యూట్యూబ్లో వీడియోస్ దొరికస్తాయి సో ఒక వీడియో తీసుకుని దాన్ని ప్రమోట్ చేయడం ఒక వెబ్సైట్ చేసి చేయడం కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర ఏదో షాప్ ఉంది అది యూట్యూబ్లో బాగా ప్రమోట్ అవుతుంది అనిపించింది మీకు సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాని గురించి చిన్న చిన్న వీడియోస్ తీసి పెట్టాలంటే అలా ఒక బిజినెస్తో మీరు టైఅప్ పెట్టుకుంటే చాలా ఈజీగా జాయిన్ చేయొచ్చు మీ కష్టపడక బిజినెస్ చే ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు అంటే మీరే ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఉన్న బిజినెస్తో టైప్ పెట్టుకుని నాకు డిస్టల్ మార్కెటింగ్ వచ్చు ఇన్వెస్ట్మెంట్ అంటే జస్ట్ వర్క్ క్రియేటివిటీ పెడితే ఎగ్జాక్ట్లీ సో టైమ్ ఎఫర్ట్ పెట్టి మీరు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతారు ఉన్న ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఏమో బిజినెస్ లేక వెతుకునే బోల్డ్ మంది ఉంటారు మీకు బిజినెస్ చేయగలిగే స్కిల్ ఉన్నప్పుడు మీరు అది యూటిలైజ్ చేసుకోవచ్చు కదా సో అలాంటి టైప్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది ఎస్పెషల్ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు చాలా మంది ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయాలని చాలా మంది చూస్తారు వస్తుంది మీరు యూట్యూబ్ ఛానల్ బాగా చేస్తే డెఫినెట్గా వస్తుంది కానీ చాలా మంది చేసే ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అన్ని యాడ్స్ రెవెన్యూ డిపెండింగ్ చేస్తున్నారు ఫోర్ థౌసండ్ అవర్స్ కావాలి వాచ్ టైం కావాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి వాటి కోసం కష్టపడుతూ ఉంటారు నా దృష్టిలో అది తప్ప ఐడియా ఓకే ఇంకొద్ది క్రియేటివ్గా చేయొచ్చు సో మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ అవర్స్ కావాలి అవి వస్తేనే యాడ్స్ ఇన్స్ ఇన్కమ్ వస్తుంది బట్ యూట్యూబ్లో ఓన్లీ యాడ్స్ ఇన్కమ్ వస్తుంది ఎవరన్నారు యాడ్సన్స్లో ఇంకా ఫరంగా చెప్పాలంటే చాలా తక్కువ వస్తుంది వెయ్యి వ్యూలకి మన తెలుగు కంటెంట్ అయితే హాఫ్ డాలర్ డాలర్ వేస్తాడు వెయ్యి వ్యూస్కి సో మీకు ఒక సబ్స్టాన్షియల్ ఇన్కమ్ రావాలంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలి అందరికీ చిన్న చిన్న ఛానల్స్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేవంటే వచ్చేస్తాయా ఇమీడియట్గా జరిగే పని కాదు సో దాని మీరు ఇంకా తెలుగు ఏం చేయాలంటే మీరు ఎలాంటి కాన్సెప్ట్ మీద అయితే ఛానల్ రన్ చేస్తున్నారో ఆ కాన్సెప్ట్ సంబంధించి వీడియోలు చూస్తున్నారు ఆ జనానికి ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మితే కొంటారు అది ఆలోచించాలి ప్రొడక్ట్ అవ్వచ్చు సర్వీస్ అవ్వచ్చు సో అలాంటి ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి ఆ వీడియో మొత్తం చేయండి వీడియో చివరిలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను మీరు ఈ కంటెంట్ చూసి మీకు నచ్చింది కదా నచ్చితే ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అని ఒక లింక్ ఇవ్వండి దానివల్ల ఏంటి బెనిఫిట్ ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైనా ప్రోడక్ట్ కొన్నారనుకోండి అది మీ సొంత ప్రోడక్ట్ అయితే డబ్బులు మొత్తం మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక ప్రోడక్ట్ ఉంది మీ దగ్గర ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్కి ప్రమోట్ చేస్తే లింక్ ఇచ్చారు మెయిన్ ఇన్కమ్ వస్తుంది లేదు నా దగ్గర ప్రోడక్ట్ కూడా ఏం లేదు అనుకోండి అమెజాన్ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి వాటిలోకి వెళ్తే అఫిలియట్ అని ఒక కన్విషన్ ప్రోగ్రామ్ ఉంటుంది అఫిలియట్ ప్రోగ్రామ్ అఫిలేయేట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మీరు రెవెన్యూ జనరేట్ వాళ్ళకి సేల్ తెప్పిస్తే మీకు కమిషన్ ఇస్తారు సో అఫిలియట్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి అమెజాన్కి వెళ్తే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఏదో ప్రోడక్ట్ తీసుకోండి ఫస్ట్ అఫిలియేట్ కింద మీరు రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత అఫిలియేట్ లింక్ అనేది వస్తుంది మీకు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తే అమెజాన్లో తన ప్రొడక్ట్ కొనుక్కుంటాడు తనకు అదే ప్రొడక్ట్ ప్రైస్కి వస్తుంది ప్రోడక్ట్ తనకి ఎక్కువేం పడదు బట్ మీ ద్వారా మీ లింక్ ద్వారా సేల్ అయింది కాబట్టి మీకు కమిషన్ వస్తూ ఉంటుంది అలా మీకు అక్కడ థౌసండ్ సబ్స్క్రైబర్స్తో పని లేదు ఫోర్ థౌసండ్ ఆర్స్తో పని లేదు ఆ ప్రొడక్ట్ కాస్ట్ ఎంతో దాని మీద మీకు కమిషన్ వస్తూ ఉంటుంది అలా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి అంటే దా అది అంటే అది మనకే ఎలా వస్తుంది మన నుంచి వెళ్ళింది అని ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళకి టెక్నాలజీ అంతా వాళ్ళు చూసుకుంటారు మీకు ఆ టెన్షన్ పెట్టుకోకల్లా మీరు చేయాల్సినదల్లా ఆ వెబ్సైట్కి వెళ్ళి అఫిలియేట్ కింద రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయినప్పుడు అలా అడుగుతారు మా ప్రోడక్ట్ నువ్వు ఎలా ప్రమోట్ చేద్దాం అన్నట్టు క్వశ్చన్ ఉంటుంది అక్కడ అక్కడ మీ యూట్యూబ్ ఛానల్ కానీ మీ వెబ్సైట్ లింక్ అని ఇచ్చారనుకోండి అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తారు వాళ్ళకి నమ్మకం కలగాలి మీరు ప్రమోట్ చేయగలరని అప్పుడే వాళ్ళు అప్రూవ్ చేస్తారు లేదంటే రిజెక్ట్ కూడా అవుతూ ఉంటే అప్పుడు అంటే అఫిలేట్ ప్రోగ్రామ్ బట్టి మారుతూ ఉంటుంది ఆ లింక్ అనేది క్రియేట్ చేసుకుంటే ఆ లింక్లో ట్రాకింగ్ కోడ్ ఉంటుంది ఇప్పుడు నా పేరు ఎవరు నేను అక్కడ రిజిస్టర్ అవుతాను నా పేరుతో సో క్వశ్చన్ మార్క్ ఎవ్వర్మా అని చెప్పి చిన్న కోడ్ లాంటి తయారవుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ వెబ్సైట్ ట్రాక్ అవుతుంది ఓహో ఇది ఎవరిమా ద్వారా వచ్చింది సేల్ అని సో అలా దాన్ని బట్టి ట్రాకింగ్ వచ్చి మీ కమిషన్ కింద పే చేస్తూ ఉంటాడు అది అఫిలియేట్ చేసుకున్నా మనకి యూట్యూబ్ కన్నా బెటర్ ఇన్కమ్ వస్తుంది మీరు యూట్యూబ్ని అంతసేపు ఎలా చూడాలంటే యాడ్సన్స్ కోసం కాకుండా మీ ప్రోడక్ట్ని బ్రాండ్ని అడ్వర్టైజ్ చేసుకున్న చేస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు కుకింగ్ వీడియో ఛానల్స్ చాలా ఉంటాయి వాళ్ళందరూ నైంటీ పర్సెంట్ సెన్స్ బేస్డ్గా రన్ చేస్తుంటారు దాంతోపాటు యాడ్సెన్స్ వచ్చేది రానియండి దాంతోపాటు చిన్న చిన్న అఫ్లీట్ ప్రొడక్ట్స్ మీరు కుకింగ్ వీడియోస్ కదా కుకింగ్ సంబంధించి చిన్న చిన్న కుక్కర్ ఏదో అట్రాక్టివ్గా ఉన్నది కిచెన్ యూటెన్సిల్స్ కానీ అమెజాన్ లింక్ పెట్టడం కానీ లేదా రెసిపీస్ లాంటి సేల్ చేయడం కానీ అలా చిన్న చిన్న ప్రోడక్ట్ లింక్స్ మీరు పెట్టుకుని ప్రోడక్ట్ సేల్ చేయగలిగితే మచ్ బెటర్ ఇన్కమ్ ఉంటుంది యూట్యూబ్ కన్నా డెఫినెట్గా మంచి ఇన్కమ్ ఉంటుంది అలా ఎక్కడికక్కడ మీ థాట్ మీ క్రియేటివిటీ వాడి ఎక్కడ ఎలా అయినా మళ్ళీ జనరేట్ చేయచ్చు ఎండ్ ఆఫ్ ద డే మీరు సేల్ తెప్పిగలరు మీ డిస్టమైన స్కిల్స్ వాడి సో ఆవియస్గా డబ్బులు వస్తాయి సో మనీ సంపాదించడం చాలా ఈజీ అంటారు అయితే ఎస్ అంటే కరెక్ట్ స్కిల్ ఉండాలి డిజిటల్ మార్కెటింగ్ లో అంటే సంపాదించడానికి తగ్గ అంటే దాన్ని ఆ క్రియేటివిటీ ఆ స్కిల్ ఎస్ ఆ థాట్ ఉండాలి ఆలోచించగలగాలి ఎలా జనరేట్ చేయగలని ఆలోచించాలి దాని తగ్గట్టు ఆ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ వాడగలగాలి సో అది వాడగలిగితే ఈజీగా మనం ఇంట్లో ఉండి కూడా మనీ సంపాదించుకోవచ్చు సూపర్ సూపర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి అసలు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు ఇంట్లో ఉండే మనం మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక మంచి వరమే డిజిటల్ మార్కెటింగ్ అనేది సో మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు నమస్తే